ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి వరుకుల సత్యప్రభ. వరపుల రాజా ఓటమి తొలి సానుభూతి, రాజా అకాల మరణం రెండో సానుభూతి, ఇక సత్యప్రభ విజయం నల్లేరు మీద బండి నడికే. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రాథమిక అంచనా, గెలిపించి తీరతామన్న బంధువులు పార్టీ శ్రేణులు. 16న తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటన. ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై సత్యప్రభ మౌనం, సత్యప్రభకు అవకాశం ఇచ్చేందుకు పార్టీ మొగ్గు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ 2024 ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల రాజా హఠాత్ మరణంతో ఆ పార్టీ రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అటు రాజా మృతికి, ఇటు ఆయన్నే నమ్ముకున్న ప్రజానీకానికి తీరని లోటుగా పరిగణించింది. రాజా మరణంతో పార్టీ నాయకత్వంలో ఏర్పడిన శూన్యాన్ని పూరించేందుకు, పార్టీ రాజకీయ వారసత్వాన్ని కట్టబెట్టేందుకు పార్టీలోని ఇతర నాయకుల కంటే రాజా సతీమణి సత్యప్రభకి పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతోంది. రాజా కుటుంబం రాజకీయ వారసత్వాన్ని మనస్ఫూర్తిగా అందిపుచ్చుకునేందుకు ఆయన సతీమణి సత్యప్రభ మానసికంగా సంసిద్ధమైతే ఆమెను పార్టీ ఇన్ఛార్జ్ 2024 శాసనసభ ఎన్నికల పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంకల్పించారు. మేరకు మార్చి 16వ తారీఖు గురువారం నిర్వహించిన వరపుల రాజా సంతాప సభలో పార్టీ పెద్దలంతా చర్చించి ప్రాయాభిప్రాయ నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో మంచి సమయం చూసి బాధ్యతలు అప్పచెప్పనున్నారని తెలిపారు. తదనుగుణంగా నియోజకవర్గం పార్టీ శ్రేణులు కూడా సత్యప్రభ వెన్నంటే ఉండి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించుకు తీరతామని హామీ ఇచ్చారు. రాజా లేని ఆయన కుటుంబానికి అన్ని విధాలా తోడుంటామని హామీ ఇచ్చిన పార్టీ సత్యప్రభ ఎన్నికల వ్యయాన్ని కూడా భరించేందుకు సిద్ధమైంది. రాజాకు రాజకీయంలో చేదుడు వాదుడుగా ఇన్నాళ్ళు సేవలను అందిస్తూ రాజా వెన్నంటి ఉండి నడిపించిన సత్యప్రభ తన ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి ఇక సూత్రప్రాయంగా అంగీకరించడమే తరువాయిగా పార్టీ పగ్గాలను ఆమెకు అప్పగించి అధికార ప్రకటన చేయడానికి రాష్ట్ర పార్టీ సంసిద్ధంగా ఉంది. లేదంటే సత్యప్రభ తాను నిర్ణయించుకోవడానికి మరికొంత సమయం తీసుకుంటే గనక ఆ మేరకు పార్టీ ప్రకటన కూడా కొంత ఆలస్యం కాగలదు. రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయమంటున్న తరుణంలో రాజా మరణం ముందు వరకు కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుండి గెలుపు ఖాయమనుకున్న నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు ఒకటి. వరపుల రాజాకు రాజకీయంగా మంచి పేరుంది. ఇప్పటికే రాజా ప్రత్తిపాడు నియోజకవర్గం పార్టీని ఒక బలమైన శక్తిగా మార్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫలితంగా ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయి నుండి మంచి పట్టున్న కార్యకర్త, గెలుపోటములు ఎలా ఉన్నా కార్యకర్తల కష్టసుఖాల్లో నేనున్నానంటూ భరోసా కల్పించిన నేతగా వరపుల రాజా నిలిచారు. ప్రజల్లో పార్టీలోనూ పార్టీ అధిష్టానంలోనూ మంచి గుర్తింపు పొందిన నేతగా రాజా ఎదిగారు. 2019 శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో పరాజయం పాలైన రాజాకు రాబో 2024 ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఖాయమనుకున్న తరుణంలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వరపుల రాజా శనివారం నాటి హఠాత్ మరణం పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి. రాజా ఆకస్మిక మరణం టీడీపీ శ్రేణులను మానసికంగా కోలుకోలేనంతగా పనిచేసింది. రాజా గెలుపు దాదాపు ఖాయమైనందుకున్న తరుణంలో ఆయన అస్తమించడం కలకలం సృష్టించింది. రాజాకు ప్రజల్లో మంచి పేరు ఉండడం, ప్రస్తుతం రాజా ప్రతిపడలో అన్ని వర్గాలను కలిచివేయడం చూస్తుంటే వరపుల రాజా కుటుంబానికి ప్రజల్లో ఆదరణ గుర్తులున్నాయి. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రత్తిపాడు నియోజకవర్గానికి
సత్యప్రభని ఇన్ఛార్జిగా నియమించేందుకు మొగ్గు చూపారని సమాచారం ఉంది. దాదాపు ఆమె పేరు ఖరారు చేయడానికి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు చూపిస్తోంది. కొత్త వారికి అవకాశం ఇచ్చినా అంతగా ప్రభావం ఉండేదని అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాజా 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో విజయానికి దూరం అవ్వడం ఒక సానుభూతి అయితే, ఇక ఆయన గెలుపు ఖాయమనుకున్న తరుణంలో ఆయన అకాల మరణం రెండో సానుభూతిగా కారణమవుతుందని భావిస్తున్నారు. ఈ కలిసి వచ్చే పరిస్థితులను తోడు ఎలాగో బలమైన పార్టీ శ్రేణులు ఉన్నాయి. అందువల్ల పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లోనూ రాజా సతీమణి సత్యప్రభ పార్టీ ఇన్ఛార్జ్ గాను 2024 ఎమ్మెల్యే అభ్యర్థిగాను ఉండడమే మేలని అధిష్టాన ఆశయంతో ఉన్నట్లు వినికిల్లో ఉంది. రాజాకు దాంపత్య జీవితంలోనూ కాక ఆయన రాజకీయ జీవితంలోనూ సహధర్మచారినిగా ఉన్నతమైన సేవలను అందించిన రాజా భార్య సత్యప్రభను పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించడం ద్వారా రాజాలేని లోటును సత్యప్రభ తీర్చగలరని టీడీపీ శ్రేణులు కూడా కోరుకుంటున్నాయి. 2019 ఎన్నికల బరిలో రాజాకు చేదోడు వాదోడుగా నిలిచి ప్రచారంలోనూ సమీకరణల్లోనూ చురుగ్గా వ్యవహరించిన రాజా భార్య సత్యప్రభకు నాటి నుండి ప్రజల్లోనూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ప్రకటనలతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో మార్పులకు నాంది పలికే అవకాశాలున్నాయి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. మరి నియోజకవర్గంలో కింగ్ మేకర్ ఎవరు? వరపుల సూర్యరావు కుమారుడు వరపుల సుబ్బారావు ప్రతిపాడు నియోజకవర్గం ఏలీశ్వరం మండలం లింగంపర్తి స్వగ్రామం తూర్పు గోదావరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రతిపాడు నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వరపుల సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2014లో కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్సీపీలో చేరి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన 2016లో ఏప్రిల్ 8న తెలుగుదేశం పార్టీలో చేరి ప్లేట్ మార్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ సీట్ కోసం భారీ ఎత్తున కసరత్తులు చేపడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీలో సైతం లెక్క చేయకపోయేసరికి సొంత గూటికి చేరుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు చేపడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే కాకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సీట్ నాదేనంటూ కార్యకర్తలతో ముచ్చటిస్తున్నారంట. వరపుల సుబ్బారావుకు వరసకు మనవడైన వరపుల రాజా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అసలైన రాజకీయం ఇక్కడే మొదలైంది. రానున్న ఎన్నికల్లో వరపుల కుటుంబానికి పెద్ద దిక్కుగా వరపుల రాజా కుటుంబానికి మద్దతు పలుకుతూ విజయానికి కృషి చేస్తారా లేక అధికార పార్టీ పిలుపు మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి కృషి చేస్తారా అంతు చిక్కని వైనంగా మారింది. గతించిన 2019 ఎన్నికల్లో రత్తిపాడు ఏలేశ్వరం మండలాల నుండి వరపుల సుబ్బారావు అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీ పరవత పూర్ణచంద్ర ప్రసాద్కు మద్దతుగా తెలుపగా ఇటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పరవత సత్యనారాయణమూర్తి చిట్టిబాబు తనయుడు పరవత రాజాబాబు పూర్తి మద్దతుతో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి నాంది పలికింది. రానున్న ఎన్నికల్లో ఎవరు ఎవరికి మద్దతు తెలుపుతారో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. మరి